Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అలిగిన అసమ్మతి వాదులకు త్వరలో జగన్ రిటర్న్ గిఫ్ట్. ఏపీ అధికార పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 11న ఏపీలో కొత్త కేబినెట్ కొలువు తీరింది. జగన్ 2.0 కేబినెట్ను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 25 మంది పాత మంత్రుల్లో 11 మందిని తిరిగి తీసుకుని కొత్తగా 14 మందికి అవకాశం ఇచ్చారు. అయితే ఈ మంత్రుల్లో ఎక్కువ మంది కొత్తగా విజయం సాధించిన వారు ఉన్నారు. అదే సమయంలో గత ఎన్నికలకు కేవలం 6 మాసాలు 3 మాసాల ముందు మాత్రమే పార్టీ తీర్థం పుచ్చుకున్న వారు కూడా ఉన్నారు. దీంతో పార్టీలోని సీనియర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పులు చెరిగారు. అంతేకాదు తమ అనుచరులతో నిరసనలు కూడా చేయించారు. టైర్లు కాల్పించారు. కొందరు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారు. ఇది మంత్రి పదవులు ఆశించిన భంగపడిన సీనియర్ల సంగతి. ఇక అప్పటికే మంత్రులుగా ఉండి 2.0 కేబినెట్లో అవకాశం రానివారు కూడా తక్కువ తినలేదు. మా జిల్లాలో ఆయనను ఉంచి నన్ను ఎలా తొలగిస్తారు, ఉంటే నన్ను కూడా కొనసాగించండి, లేకపోతే ఆయనను కూడా తీసేయండి అని ఒకరు డిమాండ్ చేస్తే, మా సామాజిక వర్గంలో మిగిలిన వారందరినీ కొనసాగించి నన్ను మాత్రమే ఎందుకు తీసేశారు, నేను వైఎస్ కుటుంబానికి దోస్తి, నన్ను తీసేస్తారా, ట్యాట్ ఒప్పుకునేది లేదు, ఇదిగో రాజీనామా అని మరొకరు హఠం చేశారు. ఇక అప్పటికే సీనియర్లుగా ఉండి తమకు అవకాశం చిక్కని వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోగా ఒకరిద్దరు అనుచరులతో తీవ్ర వ్యాఖ్యలే చేయించారు. ఇక ఒక ఆయన అయితే ఏకంగా నా తడాక చూపిస్తా, నేను విధ్వంస రాజకీయాలు చేయడంలో దిట్టను అని తెర మీదకు వచ్చారు. ఇలా తలకు ఒక రకంగా రాజకీయాలను వేడెక్కించారు. అయితే వరుసపెట్టి వీరందరినీ పార్టీ అధిష్టానం బుజ్జగించింది. అంతేకాదు కొందరిని స్వయంగా పిలిచి మాట్లాడింది. మొత్తానికి ఇప్పటికైతే బుజ్జగింపుల పర్వం దాదాపు పూర్తయింది. దీంతో ఆయా నాయకులు ఏం చేస్తాం అంటూ సర్దుకుపోయే ధోరణిలో ఉన్నారు. అయితే వీరు సర్దుకుపోయినా పార్టీ అధిష్టానం, వీరు చూపించిన ప్రేమను మాత్రం సర్దుకుపోయేలా కనిపించడం లేదని తాడేపల్లి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ధిక్కారం చేసిన నాయకులకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్ళు మనకు అంత చేసినప్పుడు మనం ఎంతో కొంత చేయాలి, లేకపోతే లావైపోతాం అన్న శ్రీమంతుడి టైపులో వైసీపీ అధిష్టానం కూడా పార్టీలోని అసమ్మతి నేతలను పేరు పేరున గుర్తుంచుకుని మరీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో సదరు జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. సరే, ఇంతకీ ఈ రిటర్న్ గిఫ్ట్ ఏంటని అంటే, ఆయా అసమ్మతి నేతలకు ఇంటిలోనే పొగబెట్టాలని పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఎలాగంటే వారి వారి జిల్లాల్లో వారి వారి గ్రాఫ్ను సర్వేలతో కొలిచి, ఇదిగో ఇది మీ పనితీరు అని మొహం మీద చూపించాలని నిర్ణయించుకుందట. అంతేనా అక్కడితో కథ అయిపోతుందా అంటే కాదు. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు మీ పనితీరును సర్వే చేయించాం, ప్రజలు మిమ్మల్ని తిప్పికొడుతున్నారు, సో వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ లేదు, మీ తరఫున ఇక్కడ వేరే వారికి టికెట్లు ఇస్తున్నామని కొండబద్దలు కొట్టబోతోందని అంటున్నారు. అంటే ఇప్పుడు నోరేసుకుని పడిపోయిన వారికి నోరు మోయించే కార్యక్రమానికి వైసీపీ అధిష్టానం రిటర్న్ గిఫ్ట్ రూపంలో షాక్ ఇవ్వనుందని అంటున్నారు తాడేపల్లి రాజకీయ నాయకులు. మరి నేతలు ఏం చేస్తారో చూడాలి.